పోలీసు కేసులకు భయపడేదే లేదన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై తాడిపత్రి పట్టణ కేసులో కేసు నమోదు చేయడాన్ని ప్రస్తావించారు. నిన్న ఆంజనేయ స్వామి మాన్యంలో ఒక వ్యక్తి పబ్లిక్ కుళాయికి మోటార్ బిగించి ఇంటి నిర్మాణం చేస్తుంటే అది తెలిసి మున్సిపల్ అధికారులు మోటార్ తీసుకువెళితే పోలీసులు తనపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అయితే తాను కేసులకు భయపడనని తాడిపత్రి అభివృద్ధే తనకు ధ్యేయమని తెలిపారు. కేసులకు భయపడాల్సిన పని లేదు పాపము, వాళ్ళు నిమిత్త మాత్రులు పోలీసులు. నేను అలా ఏమన్నా అంటే వాళ్ళు డ్యూటీ చేసి ఈ యొక్క ఆఫీసర్ డ్యూటీ చేసినప్పుడు ఏం చెప్తారు, వైల్ ఈజ్ డూయింగ్ ఈ డ్యూటీ అని చెప్పి ఒక కేసు పెడతారు. నేను కూడా డ్యూటీనే చేసినంత నేనేమి లేని చేయలే. మున్సిపాలిటీ పైపు కొలాయి ఒక మోటార్ పెట్టి నీళ్లు కొడితే అది ఎంతకొస్తే కేసా? బయలాలో పోయి చూడమను. We have every right to do it. ఆడుండేది 500 మంది అయితే ఒక బలవంతుడు నీళ్ళ దానికి పెట్టి ఆయన ఇండ్లు కట్టుకుంటాడు. ఆయన నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి మళ్ళీ ఏ సెక్షన్ కింద 420 ఏదో మోటార్ ఎత్తుకొచ్చినాడు 420 పెట్టినా పోతాను. ఏమీ కాదు, ఆల్రెడీ ఒక చెత్త కేసు ఉంది. స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు నేను ఇంతవరకు స్టేషన్కే పోలే, ఆయనమేమో తిరుగుతాను. ఏమైతే కేసు పెడితే ఉత్సాహవంతులు ఉన్నారు, కేసు పెట్టినాం ఓకే నో ప్రాబ్లం, లెవెల్ పోయిస్తారు. ఏమైంది ఇప్పుడు 91 మంది లిస్ట్ ఇచ్చినారు ప్రభానంద ఆశ్రమంలో, ఎవరో తెలుసు అసలుకి? ఫారెన్ లో ఉండేవాడిని కూడా లిస్ట్ ఇచ్చినారు, ఉన్నాడు 100% జైల్లో ఉండేవాడిని కూడా పెట్టినారు. ఇవన్నీ మేము ఈజీగా తీసుకుంటున్నాం, ఎందుకంటే పోలీసు వాళ్ళకు పై నుంచి చాలా ప్రెజర్ ఉంది. ఏం ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోతానయ్యా. ఏమే